దయచేసి అందరూ గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం జూదము కానీ జంతుయుమ్స్ కానీ కోడిపందలను కానీ ప్రోత్సహించడం ఏమాత్రమూ కాదు ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైనటువంటి కుక్కడ శాస్త్రంలోని అంశాలను తెలియజేయడం మాత్రమే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతిరోజు కోళ్లకు సంబంధించిన కలర్ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరీ ముఖ్యంగా మన ఛానల్లో కుక్కట శాస్త్రంలోని అంశాల ప్రకారం కలర్ అప్డేట్ అనేది చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని మోటర్సార్ చూస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అందరికంటే ముందుగా మన సబ్స్క్రైబర్స్ మన మిత్రులందరూ కూడా మన వీడియోని అనేది చూడవచ్చు అదేవిధంగా మన వీడియో చివరిలో నక్షత్రం అనేది పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో మిత్రులందరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని స్కిప్ చేసినట్లయితే మీకు కలర్ ఎనిఫికేషన్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి మనం వీడియో చివరిలో పెట్టే నక్షత్రానికి కూడా మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీకు అవకాశాలు అనేవి రావడానికి చాలా అంటే చాలా ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు ముద్రజామ వచ్చేసి ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మొదటిజామ సమయం కాబట్టి ఈ మొదటిజామ సమయంలో మనం ముసిదెబ్బలగా పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసి కాకి నెమలి ఈ కాకి నెమలి అనేది మనం ముసుదెబ్బడ ఈ సమయంలో పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా విజయం అనేది సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మరి ఇక చూపులు మాత్రమే గెలిచే ముఖ్యమైన రంగులు సరే మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ కోడి కాకి నెమలి అబ్బురాసు శుద్ధ కాకి కోడి నెమలి నల్లకట్టు అబ్బురాసు శుద్ధ నెమలి ఇవి ఈ సమయంలో విజయావకాశాలు అంటేవి అధికంగా ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడైనా సరే విజయావకాశాలు అధికంగా ఉన్న వాటిని ఓటమి అవకాశాలు ఉన్న వాటిని పెట్టుకున్నప్పుడు మనం చాలా ఈజీగా సునాయాసంగా విజయం అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది మరి ఆ ఓటమి రంగులు చూసినట్లయితే ఎర్రపింగళ ఎర్రబొట్ల సీతువ కోడి రసంగి రసంగి రసంగిడేగ పండు పండుడేగ ఇవి ఈ సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉంది మరి ఈ రంగులు మనం చాలా కరెక్ట్గా ఎంచుకున్నప్పుడు మనకి కుక్కట శాస్త్రం ప్రకారం మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మరి ఇక నెక్స్ట్ టైం చూసుకున్నట్లయితే ఎనిమిది గంటల పది నిమిషాల నుంచి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కూడా రెండో జామ్ అనేది కొనసాగుతుంది ఈ రెండో జామ్లో అన్ని రంగుల మీద కూడా విజయ అవకాశాలు మనం ముసుగుదెబ్బలాడుగా పెట్టుకునే రంగు వచ్చేసి కోడి ఫ్రెండ్స్ ఈ కోడి పింగ్లాని మనం ఈ రెండో జామ్ సమయంలో ముసుగుదెబ్బలాడగా పెట్టుకొని విజయం అనేది సాధించవచ్చు మరి ఇక చూపులకు గెలిచే ముఖ్యమైన రంగులు చూసినట్లయితే కోడి పూల సీతువ కోడి కెక్కెర నల్లబొట్ల సీతువ కోడి కాకి కాకిపోల ఈ సమయంలో ఇవి చూపులకి చాలా చక్కగా విజయావకాశాలలో ఉండే రంగులు కాబట్టి మనం ఈ విజయావకాశాల రంగుల్ని మరి ఓటమి రంగులు చూసినట్లయితే శుద్ధడీగ ఎర్ర నెమలి ఎర్ర అబ్బురాసు శుద్ధ నెమలి కాకి నెమలి రసంగిడీగ నల్లకట్టు అబ్బురాసు అదేవిధముగా నల్లకట్ రసంగి అనేటివి ఈ సమయంలో విజయావకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఈ విజయావకాశాలు ఎక్కువగా ఉన్న వాటిని ఈ విజయాకాశాలు తక్కువగా ఉన్న రంగుల మీద పెట్టుకున్నట్లయితే మనం మ్యాక్సిమం విన్నింగ్ పర్సెంట్ అనేది పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది మరి ఇక్కడ నెక్స్ట్ టైమింగ్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు కూడా మూడో జామ్ అనేది కొనసాగడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఈ మూడో జాం సమయంలో మరి అన్ని రంగుల మీద కూడా విజయ అవకాశాలు ఉన్నటువంటి రంగు వచ్చేసి నలుపుడేగా ఈ నలుపుడేగా అనేది మనం ఈ మూడో జామ్ సమయంలో ముసిదాబ్లగా పెట్టుకున్నట్లయితే మనం విన్నవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మరి చూపులకు గెలిచే రంగులు ఒకసారి చూసినట్లయితే కాకిడేగా నల్లబొట్ల సీతువ పశ్చిమ గల కాకి నల్లకట్టు రసంగి శుద్ధ కాకి పండుడేగ ఇవి సమయంలో చూపులకి గెలవడానికి అవకాశం ఉన్న రంగులు మనం ఎప్పుడైనా సరే విన్నింగ్లో ఉన్న వాటిని లాసింగ్లో పెట్టుకోవాలి అదేవిధంగా కలర్ ఐడెంటిఫికేషన్ కలర్ ఐడెంటిఫికేషన్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకునే కోడిని కూడా మనం చాలా పర్ఫెక్ట్గా ఎంచుకోవాలి అప్పుడు మాత్రమే మనకి మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మరి ఓటమి రంగులు చూసినట్లయితే మూడో జాములో తెల్ల నెమలి నెమలిపింగల నెమలిపర్ల శుద్ధ నెమలి కోడి ఎబ్బురాసు కోడి నెమలి అనేవి ఓడిపోవడానికి అధిక అవకాశాలు ఉన్న రంగులుగా మనం అయితే చెప్పుకోవచ్చు మరి నెక్స్ట్ టైం చూసుకున్నట్లయితే ఒంటి గంట ఒంటి గంట నుంచి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది మరి ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు అధికంగా ఉన్న రంగు వచ్చేసి ఎర్రనెమిలి పింగళ ఈ ఎర్రనెమలి పింగళని మనం ముసిదెబ్బలగా పెట్టుకోవచ్చు ఈ నాలుగో జామ సమయంలో మరి నాలుగో జామ సమయంలో చూపులకు గెలిచే రంగు చూసినట్లయితే నెమలి పింగల డేగపింగల ఎర్రబొట్ల సీతువ నెమలికెక్కెర శుద్ధ నెమలి పసిమగల సీతువ ఇవి ఈ సమయంలో అవకాశాలు అధికంగా ఉన్న రంగులు ఈ నాలుగో జామ సమయంలో వీటిని మనం ముసుగులు పెట్టుకున్నట్లయితే అంటే చూపులో పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తాం మరిక ఈ సమయంలో అంటే నాలుగో జామ సమయంలో ఓడిపోయే రంగులను ఒకసారి చూసినట్లయితే కోడి కోడి కాకి డేగ చింతపండు డేగ కోడి కాకి శుద్ధకాకి నలుపుకి మించిన డేగ అనేటివి ఓడిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఓడిపోయే రంగుల్ని ఈ గెలిచే రంగులు మనం కరెక్ట్గా చూసుకొని ఈ గెలిచే రంగుల్ని ఈ ఓడిపోయే రంగులను పెట్టుకొని విజయం అనేది చాలా అంటే చాలా ఈజీగా సాధించడానికి మనకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అయితే ఇవన్నీ కూడా మనం కలర్ ఐడెంటిఫికేషన్ చాలా కరెక్ట్గా చేసుకున్నప్పుడు మాత్రమే మనకు సాధ్యమవుతుంది కాబట్టి కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకోవడం ఎటువంటి మిస్టేక్ చేయకండి మరి ఇక ఐదో జామ్ చూసుకున్నట్లయితే మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరికి ఈ సమయంలో మనం ముసిద పెట్టుకునే వచ్చేసి చేసి కోడ్డేగని మనం ఐదో జామ్ సమయంలో ముసిదబ్బడగా పెట్టుకోవచ్చు మరి ఒక చూపులు మాత్రమే గెలిచే రంగులు చూసినట్లయితే కోడి ఎర్రనెమలి పండుడేగా ఎర్ర అబ్బురాసు కోడి రసంగి కోడి ఎర్రమేల శుద్ధడేగ కోడి ఎర్రనెమలి లాంటివి ఈ సమయంలో విజయావకాశాలు చాలా అంటే చాలా అధికంగా ఉన్నటువంటి రంగులుగా మనం చెప్పుకోవచ్చు మరి ఈ అధికంగా ఉన్న రంగుల్ని ఓటిమ రంగ ఓటమి అవకాశాల రంగులని పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మనం గే విజయం సాధిస్తాం కాబట్టి మరి ఆ ఓటమి రంగులు చూసినట్లయితే నల్ల నల్లబొట్ల సీతువ కాకినామల పింగళ నల్లకట్టు అబ్బురాసు సీతువా శుద్ధ కాకి ఇవి సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనం విన్నింగ్లో ఉన్న వాటిని లాసింగ్లోనే పెట్టుకోవాలి అదేవిధంగా సమురంగులంపప్పుడు పెట్టుకోకూడదు సమరంగులు ఉన్నప్పుడు అవి వాటి యొక్క దెబ్బలాటి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి రంగు మీద రంగు ప్రభావం అనేది ఉండదు సమరంగులు ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా మనం దెబ్బలాట బాగుంటే మాత్రమే పెట్టుకోవాలి మరికి ఈరోజు నక్షత్రాలు కనుక చూసినట్లయితే ఈరోజు ఒక నక్షత్రం అనేది కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఈ ఉత్తరాషాఢ నక్షత్రం అనేది కొనసాగడానికి అవకాశం ఉంది కాబట్టి మరి ఉత్తరాషాఢ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసినట్లయితే డ్యాగ మీద కాకిన రంగు ఊడిపోతుంది గౌడు మీద నల్లమేళ ఎర్రకోడి అనేటివి ఓడిపోవడానికి అధిక అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ జాముల్ని అదేవిధంగా నక్షత్రాన్ని రెండింటినీ గనక ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా విన్నింగ్ పర్సెంటేజ్ని పెరుగుతుంది మీరు ఒకటి రెండు సార్లు చూసుకున్న తర్వాతనే కోడిని ఐడెంటిఫికేషన్ చేసుకున్న తర్వాత అంటే మనం ఎంచుకునే కోడి చాలా యాక్టివ్గా ఉందా లేదా బలంగా ఉందా లేదా దానికి దెబ్బలాట బాగుందా లేదా దాని బ్లడ్ లైన్ ఎలా ఉంది కానీ ఇవన్నీ మీరు ఒకసారి పరిగణలోకి తీసుకొని మీరు గనక పరిణం పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ విజయం అనేది సాధిస్తారు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఒకటి రెండు సార్లు కలర్ అడెంటిఫికే చేసుకోండి అదే అదేవిధంగా మన ఛానల్లో జాములు అదేవిధంగా నక్షత్రాలు వీడియోస్ అనేవి విడివిడిగా చేయడం జరుగుతుంది జాములు వీడియోస్ కావాలన్న వాళ్ళు చూసుకోవచ్చు అదేవిధంగా నక్షత్రం మాత్రమే కావాలనుకున్న వాళ్ళు కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకా నొక్కి ఆల్ అనే బటన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అందరికంటే ముందుగా మన వీడియోస్ని మన సబ్స్క్రైబర్స్ మన మిత్రులు కూడా చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Okay, friends. Bye, bye. Jai